జలవారి మూడు ముక్కల్లో చెప్పాలంటే బడే మియా చోటా మియా. అవసరానికి తగ్గట్టుగా ప్రతి సందర్భాన్ని కూడా ప్రమోషన్స్ గాను భలే యూజ్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ హోలీ. మరి థియేటర్స్ లోకి వచ్చారు, అంత కలర్ఫుల్ గా సినిమా ఉందా లేదో తెలుసుకుందాం. మొబైల్ మసాలవారి మూడు ముక్కల్లో చెప్పాలంటే మొదటి మాట కథ. ఫ్రెడీ అలియాస్ ఫిరోజ్, రాకేష్ అలియాస్ రాకీ, ఇండియన్ ఆర్మీలో సైనికులు, ఆఫ్ఘన్ లో ఒక ఆపరేషన్ కోసం వెళ్లి విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చాక వీళ్ళిద్దరు కూడా బడే మియా చోటా మియాగా పాపులర్ అవుతారు. ఉత్తమ సైనికులుగా గుర్తింపు పొందినటువంటి ఇద్దరిని కొన్నాళ్ల తర్వాత ఉన్నత అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించేస్తారు. ఎవరి ప్రపంచంలో వాళ్ళు గడుపుతూ ఉండగా 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ ఆర్మీ నుంచి ఒక పిలుపు. ఆర్మీ చేతుల్లో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని మరో చోటుకు తరలిస్తూ ఉండగా శత్రువు దాడి చేసి లండన్ కి తీసుకెళ్లిపోతారు. మరి దాన్ని తిరిగి తీసుకురావడం కోసం చెప్పేసి కెప్టెన్ మిషతో బడే మియా చోటా మియా రంగంలోకి దిగుతారు. ఇంతకీ ఆయుధం ఏమిటి, దాని కథ ఏమిటి, ఆ తర్వాత ఏమైంది, కాపాడారా లేదు ఇవన్నీ తెలుసుకోవాలంటే థియేటర్ లో మూవీ ఉంది. ఇక నెంబర్ 2, దేశభక్తి ప్రధానంగా సాగేటువంటి సినిమాలకు పెట్టింది పేరు బాలీవుడ్. ఈ మధ్య వస్తున్నటువంటి సినిమాలన్నింటిలో కూడా ఇంచుమించు ఒకే తరహా కథలు. పాత మిత్రుడే కొత్త శత్రువుగా అవతరించి కథానాయకులకు ఒక సవాల్ విసురుతూ ఉంటాడు అనమాట. ఇక నంబర్ 2 ఏంటంటే, ఒకదాని వెంట మరొకటి యాక్షన్ ఘట్టాలు, సినిమా అలా సాగిపోతూ ఉండడాలు, కరణ్ కవచ్ సోల్జర్ ఎక్స్ అంటూ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో హంగామాని సృష్టించి తెరపై చూపించారు. ఇందులో కొన్నిసార్లు అవురా, కొన్నిసార్లు గందరగోళ, ఇలా రోబో పఠాన్ చాలా సినిమాలని క్యారెక్టర్స్ ని సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది. సినిమా విలన్ బ్యాక్ స్టోరీ తో మొదలు పెడితే ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా చాలా విషయాలు మనకి తెలిసిపోతూ ఉంటాం, కొంచెం మైనస్ అని చెప్పుకోవాలి. ఫైనల్లీ నెంబర్ 3, అక్షయ్ కుమార్ టైగర్ షాఫ్ జోడీ బాగుంటుంది, యాక్షన్ సీన్స్ బాగుంటాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా కథ ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో హంగామా తప్ప యాక్షన్ పెద్దగా ఏం లేదనుకోవాలి బడే మియా చోటే మియాలో.